ఆయన మనం చేయడమే ఒక పుణ్యం చేసుకోండి అలా ఆయనకి బా ఒక్క నిమిషం లైన్లో ఉండండి కరా ఒకసారి మన వంద మనము ఆయన శిష్యులుగా మనము కరా ఒక నిమిషం ఖచ్చితంగా మన వరకు నాకు సాధనైనంత వరకు నేను చేస్తా ఖచ్చితంగా చేస్తా ఎందుకంటే ఆయనకి రుణపడి ఉన్నట్లే నేను నేనే కాదు చాలా మంది పెన్ను ఒక్క రెండు నిమిషాలు పెన్ను బుక్ ఏదో పేపర్ తీసుకో పోదులేదు నేను నింపుతానే కావాలండి కానీ తీసుకో రామాడా లిస్ట్ ఎన్ని జన్మలు పుణ్యం చేసుకుంటేనో మనకి అవకాశం వస్తుంది సో ఆయనకి మనము రుణపడి కూర్చో సరేలే నా వంతు ఏమి నా చాదనైనంత వరకు చేయగలుగుతా ఖచ్చితంగా ఆయన మన ప్రాంతానికి రావడమే మన ప్రాంత ప్రజలు చేసుకున్న పుణ్యం సోదలేక్కుంది నీకు ఇది ఆయన పాదాల్లో వెళ్ళినా చాలు పుణ్యం వచ్చినట్లే నేను ఎవరి పాదాలు తగులుతాను కాదు ఆయన స్వామి పెద్ద దేవుడు వస్తాడు ఆయన పాదాలు తగిలితే చాలని నేను అనుకుంటాను సరేలే నేను మరీ చేస్తాలేండి అమ్మగారితో మాట్లాడుతున్నాను ఉన్నారు అమ్మగారు ఇక్కడ ఉన్నారు రాసుకోవద్దు లిస్ట్ చెప్తా నాకు రాదు తెలుగులో రాసేకి పంపిస్తాను మార్కెట్కి పంపించేటి ఉన్నాయి ఓల్డ్ టౌన్ ఏది ఉన్నాయి రాయి నాకు తెలుగు రాదని కదా సార్ రాసేకి తెలుగు రాకుంటే ఎట్లా ఏం చదువుకున్నాను నేను ఏదో చదివినాలి ఫారిన్లో బట్టు ఫారిన్ నేను బతుక్కి ఫారిన్ అంట ఇప్పుడు పోయినా చదువుతా కావాలంటే చదవ్వా మళ్ళా చెండు పూలు కాదు 70 కేజీలు అంటే ఎన్నో కూడా తెలుసా నీకే తెలుసు ఎన్ని వస్తాయో తెలుసా 70 కేజీలు వస్తాయి ఎన్ని వస్తాయి ఎన్ని వస్తాయో తెలుసా ఎన్ని దండిగా వస్తాయి సంచులు సంచులు వస్తాయి అలా ఏం చేస్తావు ఊరు ఊరికంత పంచుతావా పంచేది కాదులే కానీ స్వామి వేరే ఆయన దేవుడు వస్తున్నాడు నీ కళ్ళు పోతాయి నువ్వు ఇట్లా తిక్క తిక్క మాట్లాడినావు అంటే నీ ముందే అట్టట్టున్నాయి అంటాను ఏమే పూలు ఇట్లా తిరిగి కూర్చుంటే నేను రాసేది నాకు తెలుస్తుంది ఇట్లా జరిగి కూర్చో నీడి కూర్చో కూర్చోల్లా నేను చెప్తాను రాయి ఇట్లా అది విషయాల్లో నాకు నిజంగా బీబీ వస్తుంది చెప్తాను నేను బుక్ వారేసి వెళ్ళిపోతా పూలు కాదు చెండు పూలు అని రాయి పూలు 5 రకాల పూలు తీసుకుంటాడు అది చెండు పూలు 70 కేజీలు కనకాంబరాలు 50 కేజీలు కనకాంబరాలు ఒక రూమ్ నిండుతుంది 50 కేజీలు అంటే ఆయన నడుచుకుంటా పోయేదాది 1/2 కిలోమీటర్ పూలు వరుస్తాను నా వంద సాయం నేను చేస్తాను మల్లెపూలు 300 కేజీలు నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు నీ డబ్బులు ఇచ్చినట్లు మొగం అట్లా పెట్టుకొని రాయొద్దు మంచి కార్యక్రమాలు చేసి ఈ ప్రపంచంలోనే ఇన్ని పూలు రాసిండరు ఎందుకు తెచ్చిండరు రాసిండరు వాడు ఎవడో స్వామిగాడు ఎవడో మళ్ళా నువ్వు ఇంట్లో కూర్చొని చూస్తా అంటావు నీ ఇంట్లో కూర్చున్న వాళ్ళకి తెలియదు నేను బాయిలో కప్పలేకున్నావు అంత నువ్వు బయట తిరిగే తొండ బిక్కి లెక్క అయితే నీకు తెలుస్తుంది పెరుగుతుంది ఏమలే రాయ్ నువ్వేనా ఇట్లా మాటలు మాట్లాడినా రాయ్ 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 ఇవన్నీ నాకు వేయాల నీతో పంచాయతీలు ఇంకా ఏం పూలు వస్తాయి ఇంకేం పూలు రావు ఇంకేమే ఉన్నాయి మా పూలు గులాబ్ పూలు రాయ్ వాసన వస్తుంది గులాబ్ పూలు అయితే ఏమే రీచ్డా గులాబ్ పూలు ఒక 1000 కేజీలు వేసిన మంచిది 1000 అంటే దాదాపు 1 లక్ష 2 లక్షలు పెడతావా సామ్కి ఖర్చులు నేను ఎంతైనా పెట్టుకుంటా నీకు ఎందుకు మా చెప్పు నువ్వెంతైనా పెట్టుకున్నప్పుడు నువ్వు రాసుకోవయ్యా పాలు 500 లీటర్లు గట్టి పాలు అంటే అది కూడా గట్టి మళ్ళా 1 కోటి గట్టి గట్టి పాలు 500 లీటర్లు మజ్జిగ అదే పెరుగు 1000 కేజీలు 1000 లీటర్లు రాయమా రాసినాంలే ఇంకా ఏమొస్తాయి నెయ్యి 300 కేజీలు అరటిపండ్లు
రెండు లారీలు. ఒరేయ్ ఎరినా బత్తాయి సార్, వాడికసం నాలెడ్జ్ తక్కువలా ఉంది, నేర్పించండి. నాకన్నా అడవిలో ఉన్నాడు. అంటే అవలయగా రాపిస్తానవా ఏమి నువ్వు? డబ్బులు ఇప్పుడు నీ ముందరే వేస్తాను వేరే వాళ్ళకి, చూడు అవలయగా రాపిస్తానా లేదా నిజంగా చేపిస్తానా. అటు పనులు రెండు లారీలకి, మూడు బండ్లు సపోర్ట్ కాయలు, మూడు ఆటోలకి సపోర్ట్ కాయలు. పనసకాయలు మూడు టన్నులు రాయమా, నా ఫేస్ మళ్ళీ చూద్దులే, రోజు చూసేది కదా రాయ్. పనసకాయలు మూడు టన్నులు రాయ్. జిల్లడి పాలు 200 లీటర్లు. జిల్లడి పాలు అనంతపురం మొత్తం డిస్ట్రిక్ అంతా తిరిగినా కూడా లీటర్ పాలు కూడా రావు. నీకు 300 లీటర్లు పాలు కావాలి? కల్తీ లేదా అంటే కలుపుతాం కానీ మేము అంత తెలియలేదా గుడి మాకి. పాలు అమ్మేది ఎట్లా అమ్ముతారు? లీటర్ 4 లీటర్లు నీళ్ళు కలుపుతారు. ఈడే తెలుస్తుంది ఏమని? నీ తెలివితేటలు. సర్లే రాయ్. ఇంకా తార్పాలు, సంచులు, గోన్ సంచులు కట్టేసే కావాలి రాయ్. అవన్నీ రాసిండు, అవన్నీ మళ్ళీ చూసుకుందాము. మ్యాన్సన్ హౌస్ మూడు ట్రేళ్ళు అతడ, మూడు ట్రేల్ మ్యాన్సన్ హౌస్ అంటే మందులే అంటే అంటే ఆయన నడిచి నడుచుకుంటూ వస్తాడు కదా, కాళ్ళు నొప్పులు వచ్చినప్పుడు మామూలు భక్తుల్ని దీవించేటప్పుడు ఇవన్నీ చేయలు వస్తాయి కదా, బుద్ధాంగులు ఎత్తల్లా ఇట్లా నువ్వు బాగుండల్లా అని ఇట్లా నడిచేటప్పుడు అందుకు మందు దాతాడా? నీకేం దాతే? మందు తాగే నా కొడుకు వాడు స్వామిగాడా? వాడు ముద్రష్టి నా కొడుకు స్వామిగాడా? స్వామి అంటే ఇంటి పేరు, అది నిజంగా స్వామి ఏం కాదు. అర్థమైందా? అంటే వాడు ఎవడు వాడు? అసలు ఎంతో మంది అనాథ పిల్లల్ని ఎత్తపోయినాడని చెప్పి కేసు పెట్టిండు ఒకసారి. అంటే ఉన్నారు, ఇప్పటికే ఉన్నారు. అంటే వాడు ఎవడు వాడు? ఏ మా గురువు ఉన్నట్టు పిల్లల్ని కిడ్నాప్లు చేసేవాడు వాడు. కిడ్నాపర్ వాడు, దొంగోడు వాడు. కిడ్నాపర్ ఏం కాదు, దొంగ ఏం కాదు. మహా అయితే వాని మీద ఉండేది 6 కేసులే. వాన్ అంటాను చూడు, కళ్ళు పోతాయి. 6 కేసులున్నాయి, కళ్ళు పోతాయి. నీ గిన పోతాయేమో ఇట్లా రాపించినందు. ఏమో విడిచిపెట్టు ఆ మ్యాన్సన్ హౌస్ మూడు. అది నేను రాయను, ఎట్లా కనపడతానా నీ కళ్ళకి? నేను రాసేకే రాసుకోలే. అది ఒకటి రాయ్, మ్యాన్సన్ హౌస్ రాస్తాను నేను. రాయను అట్లా నేను రాయను. వాడోడు మందు దాగి సర్లే. చీప్ లిక్కర్ అది కూడా మందే. నువ్వు మార్చి చెప్తానా? నాకే అంత తెలివి తక్కువ దాన్ని ఏం కాదు. నేను మరి అంత తక్కువ అంచనా వేసుకోవద్దు. రా వాడికి, మళ్ళీ ఆయన వచ్చేటప్పుడు కాలు ముక్కేసాలే. వాడు ఊర్దాక నా కొడుకు దగ్గర ఆయన పాదాలు తాకినా మనకి పాదాలు తాకుతా? నాకేం శని కర్మగిని పట్టిందా వాడు పాదాలు తాకేకే? మన ఇంటికి పాదాలు తాకు, నాన్ను ముక్కోమని వాడు. ఎవరు వాడే అంత పెద్ద తను? నీ కాలు మళ్ళీ నువ్వే తాగు. మ్యాన్సన్ హౌస్ తాగేవాడు నేను. మళ్ళా నీ కాలు ముక్క అంటే మళ్ళీ ఆయనది వేరు. పండ్లు రాలుతాయి నీకు. సర్లే కానీ నేను రాయను అట్లాంటివన్నీ. రాయిద్దులే రాయిద్దులే రాయను. నాటుకోళ్ళు 8 అవి ఎవరికి పెట్టేకి? వాడే తింటాడు, ఇంకా ఆయనే తింటాడు. నాటుకోడి 8, కంజు బిట్టలు 36, గుడ్లు 300. సిగరెట్ ప్యాక్లు 8. నేను అవి రాయను. నాకు నువ్వు రాయద్దులే బూర్కి అట్లా రాయను. ఇట్లా ఏమైనా పెట్టిండు ఇట్లా కూడా టచ్ చేయండి. ఇంకా బీడీలు 3 బీడీలు 4. రే నీ మగానికి ఎంగిలి ఉంసబిద్దైతాండి, ఉంసబిద్దైతాండి. అట్లా వృద్ధాక నా కొడుకుని బట్టకచ్చి నువ్వు లారీ లారీలు అని రాపించుకుంటులే. ఏం లే సొగిలి దాన్నే నేను రాసేకి రాయ్. మన చెప్తాను లారీలు, 3 లారీలు, 1 లారీ 50 కేజీలు, 100 కేజీలు. ఆయనకి ఇష్టమైంది మర్చిపోయినాడు. గుట్కా ప్యాకెట్లు 12 రాయ్. అంటే గుట్కా ప్యాకెట్లు అంటే నీకు కూడా, నువ్వు కూడా వేసుకుంటానవా? నేనేం వేసుకోలేదు. నీకు తెలియదు గుట్కా ప్యాకెట్ అని ఎత్తొచ్చి. ఆయన ఎప్పుడు వేసుకుని ముత్త అంటాడు కాబట్టి గుట్కా అని. గుట్కా ఆయన వేసుకుని ముత్త నీకే? మందు, బీడి, సీక్రెట్. వాని పిండాకుడు 3 సార్లే తాగేది. పోలే కొట్టినానంటే చూ నా కొడుక. నువ్వు అబ్బా కుచ్చుకునే నాకు ఇట్లా భారీ.
డాల్డా రెండు డబ్బాలు నెయ్యి రెండు డబ్బాలు జీడిపప్పు 10 కేజీలు బాదం పప్పు 5 కేజీలు సాయి పెసరపప్పు 10 కేజీలు మిరియాలు 10 కేజీలు జీలకర్ర 2 కేజీలు ఆవాలు 2 కేజీలు బెల్లం 10 కేజీలు ఇప్పుడు నా చేతిలోని చావు మూడింది ఎన్ని 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 భరించాను నేను ఏంటి ఇంత సడన్ గా నీకు అంత ధైర్యం ఎలా వచ్చింది నా ఒరిజినల్ క్యారెక్టర్ ఇదే बीबी तिपिका कदा सर्कल सर्कल गुटका आयन सर्कल पंपचना दिगलते अभी इंटर वो गुटका पैकेट बीड़ी कटल अभी वे वो पापं फील